శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీవికారనామ సంవత్సరం భాద్రపద మాసం ది 5/9/2019 తేదీ గురువారం. ఈరోజు భాద్రపద శుద్ధ సప్తమి రాత్రి 8:56 వరకు ఉంది. అనురాధ రాత్రి 4:10 వరకు ఉంది. వైద్యుతి రాత్రి 6:42 వరకు, గరజి ఉదయం 9:11 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 8:08 అయితే 9:44 వరకు ఉంది. అమృతకాలం సాయంత్రం 5:45 అయితూ 7:21 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:00 నుంచి 10:49 వరకు ఉంది. మళ్ళీ తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 3:43 వరకు ఉంది. ఈరోజు పూర్తిగా మేఘాడంబరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్వల్ప వర్షం కురియడానికి అవకాశం గోచరిస్తోంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి పొబ్బా నక్షత్రం 2వ పాదంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను సంచరిస్తున్నారు. కుజుడు పొబ్బా 2వ పాదంలోను, బుధుడు పొబ్బా 3వ పాదంలో రాత్రి 7:11 ప్రవేశించి సంచరిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోను, శుక్రుడు పొబ్బా 4వ పాదంలోను సంచరిస్తున్నాడు. శని పూర్వాషాఢ 2వ పాదంలోను, రాహు పునర్వసం 1వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సింహోత్తరాలను చూసినట్టయితే ఈరోజు గురువారం సప్తమి 5వ తేదీ అనురాధ నక్షత్రంలో అన్నప్రాసనికి కన్యాలగ్నంలో ఉదయం 7:40 వృశ్చిక లగ్నంలో ఉదయం 11:27 కూడా సింహోత్తరాలు నిర్ణయించబడ్డాయి. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజు అనుకూల ఫలితాలు గోచరించట్లేదు. ప్రతి పనిలోనూ కూడా కార్య విలంబం గోచరిస్తోంది. ధైర్యం తగ్గుతుంది, మానసిక అశాంతి పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కష్టాలతో కూడినటువంటి సమస్యలు, వాతావరణం ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి ఆర్థిక మోసాలు, మరి నమ్మిన వ్యక్తుల వల్ల మోసాలకు గురి కావడం లాంటి సమస్యలతోటి ఇబ్బందులు పడక తప్పదు. ముఖ్యంగా అనుకున్నటువంటి కార్యక్రమాలని మరి హఠాత్తుగా వాయిదా వేసుకోవడం, రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక అవసరాలకి కావలసినటువంటి నిధులు సరైన సమయానికి సమకూరకపోవడం, లభ్యత ఉన్నా మరి సాంకేతిక సమస్యల వల్ల అవి అందుబాటులోకి లేకపోవడం వంటి విషయాలతో మరి మనసంతా కూడా విసుగ్గా, వ్యాకుల్యంగా ఉండేటువంటి, వ్యాకులతగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాల్లో మరి ప్రయాణాలు రద్దు చేసుకోవాలని పరిస్థితి రావచ్చు. ప్రయాణం మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితి రావచ్చు. వాహనాలు మొరాయించవచ్చు. వాహన ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదుర్కోవచ్చు. మరి చిన్న చిన్న, ముఖ్యంగా పెంపుడు జంతువులు విష కేటక ప్రమాదాలు గురి కావడానికి ఆస్కారం గోచరిస్తోంది. ఆరోగ్యం పరిస్థితి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు, పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం కూడా మరి ఇబ్బందులకి గురి చేసి మిమ్మల్ని అలజడికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మనోధైర్యం తగ్గుతుంది. శారీరక ఒత్తిడి, శ్రమ పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, వాణిజ్య, వర్తక, కర్షక, కార్మిక వర్గాల వారికి కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలతో కూడినటువంటి పరిస్థితి ఈరోజు ఎదుర్కాబోతోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా మరి సిద్ధింపజేసేటువంటి అవకాశం ఉంది. ధనాదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామి పక్షాలకు సంబంధించి సంప్రదింపులు వంటి విషయాలకి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు కలుగుతాయి. మరి ఎడబాటుకు చెందినటువంటి భార్యాభర్తలు కలిసేటువంటి అవకాశం ఉంది. నూతన వివాహ ప్రయత్నాలు మరి ఈరోజు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన వివాహ ప్రయత్నాలు
మరి సజావుగా సాగడం, మరి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం లాంటి విషయాలు మరి జరగవచ్చు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. బంధు మిత్ర జన సమూహంతో కలిసి ఈరోజు ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. భార్య భర్త పిల్లలతో కలిసి విందు వినోద కాలక్షేపం చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి ప్రతి విషయంలోనూ కూడా ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు కాలం గడపడానికి అవకాశం కనబడుతుంది. దైవక్షేత్ర పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలి అనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తోంది. భాగస్వామి పక్షాలతో చేసేటువంటి మీ యొక్క సంప్రదింపుల విషయాల్లో మరి ఈరోజు విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో మరి సంప్రదింపుల వల్ల మీ యొక్క పరిస్థితి మరింత అభివృద్ధికరంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, వర్తక వాణిజ్య కార్మిక కర్షక వర్గాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు సుఫలితాలు కలగబోతున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా మరి అనూహ్యమైనటువంటి అభివృద్ధి నిరోధకమైనటువంటి సమస్యలు ఎదుర్కోక తప్పదు. మనోధైర్యం తగ్గుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది, శారీరక పరమైన ఒత్తిడి పెరుగుతుంది, సమస్యల వాతావరణం చుట్టుముట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం విషయంలో సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఆదాయం విషయంలో కూడా మరి కొన్ని ఆర్థిక మోసాలకు గురికాక తప్పదు. కొంతమంది నమ్మిన వ్యక్తుల మోసం వల్ల మీరు మాట నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. శత్రుపేట పెరుగుతుంది, శత్రువుల వల్ల సమస్యలను ఎదుర్కోక తప్పదు. నూతన పోలీసు కోర్టు కేసులను ఎదుర్కోక తప్పదు. పోలీసు కోర్టు కేసుల విషయాల్లో మీకు వ్యతిరేకంగా మరి సాక్ష్యాల సేకరణ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆదాయ వనరులు క్షీణించడంతో మరి కొన్ని పెట్టుబడి వ్యవహారాల్లో మరి ఇబ్బందులు ఎదురవడంతో రుణద్రవ్యం సేకరించాలనేటువంటి మీ యొక్క కోరిక కూడా మరి నెరవేరకపోవచ్చు. సరైన సమయానికి మీకు రావాల్సినటువంటి రుణద్రవ్యం కూడా మరి చేరకపోవడంతో అందువల్ల కూడా సమస్యలను ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా బ్యాంకు పరమైనటువంటి సాంకేతికమైనటువంటి సమస్యల వల్ల కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాంకేతిక సామాగ్రి మొరాయించడం వల్ల కూడా సమస్యలను ఎదుర్కోక తప్పదు. అనారోగ్యం ఇబ్బంది పెట్టక తప్పదు. ఔషధ సేవనం వైద్యశాల దర్శనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరి సాధారణ విద్య ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, కార్మిక కర్షక వాణిజ్య వర్తక వ్యాపారాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా మంచి సుభయోగకాలం. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అనుకూలత పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, శక్తి సామర్థ్యాలు నిరూపించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలని నిరూపించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ధైర్యంతో కూడినటువంటి మీ యొక్క కార్యక్రమాల నిర్వహణ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నివారించబడతాయి. సంతానపరమైనటువంటి కార్యక్రమాల విషయాల్లో కూడా మీరు ఎంతో పరిణితి సాధించగలుగుతారు. నూతన యువత యువకులకి సంతానపరమైనటువంటి భాగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. లాటరీలు వంటి వాటి విషయాల్లో మీకు అనుకూలతలు ఉంటాయి. నూతన దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయ నిర్మాణాలు, దేవాలయ ప్రతిష్టల వంటి కార్యక్రమాలకు సంబంధించి డొనేషన్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అన్నదానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం లభిస్తుంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి కార్మిక కర్షక వర్తక వ్యాపార రంగాల వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. గృహ వాతావరణం చాలా ఆనందంగా,
ఆహ్లాదంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. భార్య పిల్లలతో కలిసి విందు వినోద కాలక్షేపం చేస్తారు. సినిమాలు షికార్లు వంటి వాటితో ఈరోజు చాలా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. గృహంలో నూతన బంధుమిత్రుల రాక మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకి గురి చేసేటువంటి అవకాశం కలగబోతోంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ప్రభుత్వపరమైనటువంటి అనుకూలతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. గృహాలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నూతన సౌందర్య అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నం చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా పురోగతి తప్పనిసరిగా లభిస్తుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్య రాశి. కన్యరాశి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి శుభఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా మీరు చేసేటువంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా మరి ఛాలెంజ్తో కూడినటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క శక్తి యుక్తుల వల్ల, చాకచక్యం వల్ల వాటినన్నింటినీ కూడా మరి ఎంతో సమర్థవంతంగా పరిష్కరించి మీ యొక్క పరిణితిని చాటుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మీ యొక్క సోదర సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా మరి ఈరోజు ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది. మానసిక ఆనందాన్ని పెంపొందించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. చేసేటువంటి ప్రతి పని కూడా మరి అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో చేయగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి మీ యొక్క నిర్ణయం అందరి మన్నలని పొందగలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య వర్గాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా మరి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా ధన సంపాదనకు కావలసినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి చిన్న విషయంలోనూ కూడా మీకు కావలసినటువంటి ధన సంపాదనకి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మీ యొక్క వాక్చాతుర్యం, వాక్పటిమ వల్ల మరి కొంతమంది వ్యక్తులు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం గోచరిస్తోంది. సలహా సంప్రదింపుల వంటి కార్యక్రమాల్లో, మధ్యవర్తిత్వం వంటి కార్యక్రమాల్లో మరి మీకు ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని కూడా అభివృద్ధి దిశగా కొనసాగుతుంది. అన్నింటిలోనూ కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా లభిస్తుంది. విజయాలని అందుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి కర్షక, కార్మిక, వర్తక, వాణిజ్య రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి శుభఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ధైర్యం పెరుగుతుంది. మానసిక శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. దేవీ దేవత దర్శనం చేస్తారు. బాబాలు, స్వామీజీలు వంటి వారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. నీతి నిజాయితీలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థికపరమైన నిర్వహణకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన శుభఫలితాలు ఉంటాయి. కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య వర్గాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి.
ప్రతి పనిలోనూ కూడా విపరీతమైనటువంటి అనూహ్యమైనటువంటి ధన వ్యయం గోచరిస్తోంది. వచ్చే రాబడి కన్నా వ్యయం ఎక్కువగా పెరగడంతో మరి దాన్ని తట్టుకోవడం కోసం కొత్తగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రుణాలు ద్రవ్యం కూడా మరి సరైన సమయానికి చేరకపోవడంతో సమస్యలను ఎదుర్కోక తప్పదు. విపరీతమైనటువంటి ధన వ్యయం, దుబారా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి దుర్వ్యయం పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. విలువైనటువంటి వస్తు సామాగ్రిని జారవీడ్చుకోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ, దొంగల పాలు కావడం కానీ జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అతి నిద్ర, అతి ఆకలి, అకాల భోజనం వంటి సమస్యలతో మరి ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, కార్మిక, కర్షక, వర్తక, వ్యాపార, వాణిజ్యాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, స్త్రీ పురుషులు అందరికీ మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఎంతటి సమస్యలైనా సరే సాధించి మరి దాంట్లో లాభాల స్వీకరణ చేయగలుగుతారు. వ్యాపారంలో వృత్తి ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేట అవకాశం ఉంది. షేర్ మార్కెట్ వ్యాపారం చేసే వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ద్విగుణీకృతమైనటువంటి లాభ అర్జన చేయగలుగుతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. చేసినటువంటి ప్రతి పనిలోనూ కూడా అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట కూడా మంచి గృహ వాతావరణం కలగడంతో అన్నింటిలోనూ కూడా పురోగతి లభిస్తుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, కార్మిక, కర్షక, వాణిజ్య, వర్తక వ్యాపారాలకు కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలమైన సుఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. నిరుద్యోగులకి అనుకూలమైనటువంటి మంచి పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపార లాభం కలుగుతుంది. నూతన వ్యాపారం చేయాలనేటువంటి మీ యొక్క ఉత్సుకత మరి ఎంతో ఉత్సాహంగా ప్రారంభించబడి లాభార్జన దిశగా కొనసాగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయంతో మీ యొక్క మార్గం సుగమయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా మీ యొక్క కార్యశీలత, కార్యదక్షత మరి అందరికీ కూడా మరి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగాది వ్యాపారాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, వర్తక, వ్యాపార, కార్మిక, కర్షక వర్గాల వారికి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. లాటరీలు వంటి వాటిల్లో ఎక్కువ లాభాలను పొందుతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలన్న మీ కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. పాస్పోర్ట్లు, వీసాలు వంటి వాటికి అనుమతి లభిస్తుంది. ధైర్యం కలుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది. విందు వినోద కాలక్షేపం చేస్తూ ఈరోజు కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఆనందమయంగా చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. బంధుజన సమూహంతో ఈరోజు ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది. తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో మీకు అనుకూలతలు ఉంటాయి. తండ్రి బంధువుల యొక్క, తండ్రి గారికి సంబంధించినటువంటి బంధువుల విషయాల్లో కూడా మరి ఈరోజు ఎంతో ఉత్సాహంగా వారితో కలిసి పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, వర్తక, వాణిజ్య, కార్మిక, కర్షక వర్గాల వారికి కానీ ఈరోజు అత్యంత శీఘ్ర ఫలం పొందేటువంటి అవకాశం లభిస్తోంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగాన్ని సేకరించండి.